హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి ట్యూటోరియల్స్. నా ఛానల్లో మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక మంచి యాప్ తీసుకొచ్చాను. అది సబ్ ఫర్ సబ్. దీనివల్ల మనం సబ్స్క్రైబర్స్ని పెంచుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను చెప్పినటువంటి ఆ లింక్లో ఇచ్చినటువంటి యాప్ని ఓపెన్ చేయండి. సబ్ ఫర్ సబ్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మనకి ఛానల్ అండ్ వ్యూస్ అని ఆప్షన్ ఉంటుంది. వ్యూస్లోకి వెళ్ళి ఏదైనా వీడియోని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు వీడియో ప్లే అవుతుంది. వీడియో ప్లే అయిన తర్వాత మనం దాన్ని 60 సెకండ్స్ ఆర్ 59 సెకండ్స్ ఈ విధంగా దాన్ని ప్లే చేసి చూడాల్సి వస్తుంది. మీరు చూసినా చూడకపోయినా జస్ట్ ప్లే చేసి అలా పక్కన పెట్టేసేయండి. కరెక్ట్గా 60 సెకండ్స్ అయిపోవడంతోనే మనకి వీడియోకి చూసినందుకు ఒక 10 కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి. ఈ 10 కాయిన్స్ మనకి పైన ఉన్నటువంటి వ్యాలెట్లో యాడ్ అవుతాయి. ఇలాగే మనం రోజుకి ఎన్ని వీడియోస్ అయినా చూడవచ్చు. ఇలా ఎన్ని వీడియోస్ చూస్తే అన్ని కాయిన్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి. ఇలా వచ్చినటువంటి ఈ కాయిన్స్ అన్నిటిని మనం యూస్ చేసుకొని మనం కూడా వ్యూస్ని సబ్స్క్రైబర్స్ని పొందవచ్చు. అలాగే ఇప్పుడు ఇంకో వీడియో చూడండి. నేను నెక్స్ట్ వీడియోని ప్లే చేశాను కదా, కానీ ఇక్కడ దిస్ ఈజ్ క్యాంపెయినింగ్ గాట్ రీచబుల్ అని ఉంది. సో మనం నెక్స్ట్ వీడియోని ప్లే చేయాలి. అలాంటి కొన్ని వీడియోస్ వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోని ప్లే చేయాలి. అలాగే మీరు వీడియోని ప్లే చేసేటప్పుడు మధ్యలో పాస్ చేసినా ఏం ప్రాబ్లం లేదు, కానీ నెక్స్ట్ వీడియో అని కంటిన్యూగా కనుక కొట్టారంటే మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోద్ది. మీరు అప్పటి వరకు చూసిన టైం అంతా కూడా వేస్ట్ అవుతుంది. సో 60 సెకండ్స్ అంటే 59 కంపల్సరీ ఖచ్చితంగా మనం వ్యూ అనేది చూడాలి. చూసినప్పుడే మనకి 10 కాయిన్స్ యాడ్ అవుతాయి. ఇలా యాడ్ అయిన తర్వాత మనం సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా మనకి 10 కాయిన్స్ అనేది వాడు ఇస్తాడు. అది ఎలాగో చూడండి. మనం ఇచ్చినటువంటి ఆ ఛానల్ ఆప్షన్లో ఏదో ఒక వీడియోస్ని ఓపెన్ చేయండి. ఎవరో ఒకరు ఛానల్స్ని ఓపెన్ చేయండి. అందులో వీడియోని ప్లే చేస్తే వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక వీడియో అనేది ప్లే అవుతుంది. ప్లే అయినప్పుడు మనం దాన్ని ఏం చూడబడలేదు, వెంటనే సబ్స్క్రైబ్ అని కొట్టేసి బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. బ్యాక్కి వెళ్ళిపోతే మనకి సేమ్ ఇందాక ఎలా అయితే 10 కాయిన్స్ ఇచ్చిందో మనం సబ్స్క్రైబ్ చేసినందుకు మనకు కూడా 10 కాయిన్స్ వస్తాయి. ఇలా మనకి వచ్చినటువంటి కాయిన్స్ అన్నింటినీ కూడా మనకి పైన వ్యాలెట్లో ఉంటాయి. వీటిని మనం యూజ్ చేసుకొని నెక్స్ట్ మనం క్యాంపెయినింగ్లోకి వెళ్ళాలి. క్యాంపెయినింగ్లోకి వెళ్తే మనకి సబ్స్క్రైబర్స్ కావాలంటే సబ్స్క్రైబర్స్, వ్యూస్ కావాలంటే వ్యూస్, ఏవి కావాలన్నా అవి యాడ్ చేస్తాం. అదే పక్కన కాయిన్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్లోకి కనుక మనం వెళ్ళామంటే మనం టోటల్గా ఎన్ని కాయిన్స్ కలెక్ట్ చేస్తే మనకి కొన్ని బోనసెస్ కూడా ఇస్తారు. 1000కి 1000 బట్ 2000 కాయిన్స్ కనుక మనం చేసామంటే ఇంకో 200 కాయిన్స్ వాడు బోనస్ కింద ఇస్తాడు. 6000 చేసామంటే 5000 చేసామంటే ఇంకో 1000 కాయిన్స్ ఫ్రీగా వాడు ఇస్తాడు అనమాట. సో ఈ పక్కనే ఉన్న ప్లస్ గుర్తుని మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి సబ్స్క్రైబ్ కానీ వ్యూస్ కానీ అని అడుగుతుంది. సబ్స్క్రైబ్స్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి పైన లింక్ అనే ఆప్షన్ అడుగుతుంది. మనం మన యూట్యూబ్ లింక్ ఎక్కడో చూడడానికి క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లో మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే అక్కడ 3 డాట్స్ ఉన్నాయి. 3 డాట్స్ని ఓపెన్ చేస్తే కింద షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లేదా షేర్ అనే ఆప్షన్ కనిపించకపోయినా క్లిప్ బోర్డ్ సేవ్ అని వచ్చినా కానీ మీ యొక్క లింక్ అనేది సేవ్ అయినట్టు లెక్క. సో ఆ సేవ్ అయినటువంటి ఆ లింక్ని మనం తీసుకొని వచ్చి మనం ఇందాక చూసినట్టు ఛానల్ అనే లింక్ దగ్గర పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన వెంటనే మన ఛానల్ మనకు అక్కడ కనిపిస్తుంది. కనిపించిన వెంటనే మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని అక్కడ. సో ఒక ఛానల్ సబ్స్క్రైబ్ కావాలంటే 10 కాయిన్స్ ఇవ్వాలి. సో నా దగ్గర 60 ఉన్నాయి. సో 6 ఇచ్చాను. సో నాకు 6 సబ్స్క్రైబర్స్ వస్తారు. అయితే ఒక 1 అవర్ టైం పడుతుంది. 1 అవర్ లోపల 6 సబ్స్క్రైబర్స్ అయిపోతారు. వ్యూస్ అయితే ఇంకా చాలా స్పీడ్గా అవుతాయి. సో మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ యాప్ మనకి ప్లేస్టోర్లో దొరకదు. నేను కింద ఇచ్చినటువంటి లింక్లోనే ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా యూజ్ అవుతుంది. నా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.